ఇంకా అంటే మీకు సినిమాలల్లో అప్పుడు కుమారి 21 ఎఫ్ ఉన్నారు కదా, అట్లనే ఉందాం అనుకుంటారా? ఇక లగ్గం గిగ్గం ఏం చేసుకోరా అంటున్నా. You won't get married, like you don't want to get married or... No, I don't believe in marriage. As of now, I don't believe in marriage. ఎండకాలం కదా అట్లే అనిపిస్తుంది, మళ్ళీ చలికాలం వస్తే పెళ్లి చేసుకోవాలని. చలికాలం వస్తుంది. చలికాలం మీన్స్ ఇన్ ది వింటర్ యు వాంట్ టు గెట్ మ్యారీడ్, ఇన్ దిస్ సమ్మర్ యు నాట్ మ్యారీడ్. I just understood. No season may I want to, like, no season may I, do I feel the desire to get married. ఎందుకు అట్లా? I don't know. I find it very binding as an institution. ఏమన్నది? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంది అంటున్నా. పెళ్ళి ఇన్స్టిట్యూషన్ ఉండేదంట, దాంట్లో పోతా అంటుంది. మ్యారేజ్ బూరోనా? కరెక్ట్ కరెక్ట్. మీరు మాట్లాడాలి, మీరు నేనే, మీరు మాట్లాడండి. అవును కాదు చెప్తే కాదు. ఇంకెటువంటివి చేయాలన్నది సినిమాలో? ఇంకా ఏమేమి చేస్తారు? నాకు నార్మల్ తెలుగు అర్థమవుతుంది, మీ తెలుగు అసలే అర్థం కాదు. అయ్యో ఏంది, మీరు ఇంకేమేం చేయాలనుకుంటారు? క్యారెక్టర్లు ఏరివేషన్ అంటున్నా నేను. క్యారెట్ కర్రలమ్మా, క్యారెట్, బెండకాయలు, ఉల్లిపాయలు, అలాంటి క్యారెట్లు. ఇంకేంటి చేయాలని అంటున్నారని అడుగుతున్నారు ఆయన. సరే అది తెలియకపోయినా సరే, ఎప్పుడన్నా మీరు చేయని దానికి తప్పుకు మీరు బలి అయిపోతున్నారు ఇలా. మళ్ళా నీ జిందగీలు ఎప్పుడన్నా అయిందా నీకు, నీకు ఖుద్దుగా ఎక్స్ప్లెయిన్? నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు బలైపోతున్నావు కదా, అట్లా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అయిందా? నో 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 నో, వైలెన్స్ ఇస్ నెవర్ ది ఆన్సర్. అమ్మ నాయన దగ్గర కూడా కాదా? చిన్న లొల్లి మమ్మీ ఇది నేను చేయలేదు అంటే నన్ను కొడుతున్నావు ఎందుకు అని కూడా కాలేదా? నో, అది కూడా కాలేదు. అయితే 100% నువ్వు ప్యూర్ అన్నమాట. నేను అబద్ధం చెప్పలేదు, చెప్పలేదు. ఐ యామ్ వెరీ గుడ్ స్టూడెంట్. So my mother did not really have reason to be. Yes. నీ మాటలు చూస్తుంటే అమ్మా ఈ ఫిల్లేంద్ర రౌడీ గుండె కానీ లేకున్నది అనిపిస్తుంది. మరి బయటకు వస్తే అడుగుతారా అట్లా నేను? క్యా క్యా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. నీ మాటలు చూస్తుంటే ఈ లాంగ్వేజ్ ఇంత రగ్గడిగా ఉంది కదా. సినిమాల రఫ్ అండ్ టఫ్ ఉంటావు కదా. లాంగ్వేజ్ రఫ్ అండ్ టఫ్ ఉంది సినిమాలలో. సినిమాలలో మీ కుత్తిక కూడా అట్లే ఉంటారు, రఫ్ అండ్ టఫ్? No, I'm a very soft-spoken person. Kutke chuste atle suffering avartadi atla antunna. Your voice is very rough. He's telling you have a bass voice more than Sampath sir or something like that. Really? So they say. I want to take it as a compliment. Manchigund atla ekku America lok untad atla mana dikkolok enta heavy bass voice. Idi avi songs vartaru chusaru. ర్యాప్ సాంగ్ అట్లా ఉంటుంది నీ కుతికి. ఫ్రాట్కి చేసిన అండర్స్టూడ్ దిస్ అన్ఫార్చునేట్లీ. పాడేటట్టున్నావు కదా, లేదు అస్సలు అవసరం లేదు. అవసరం ఉంది ప్రజలకు. మీరు యాక్టింగ్ చూసిర్రు, డాన్సింగ్లు చూసిర్రు, ఇప్పుడు పాటలు చూడాలనుకుంటారు. అందుకే ఒక్కొక్కసారి నేను డబ్బింగ్ కూడా చేయలేదు ఇప్పటివరకు.